హాయ్ అండి, ఇదేంటి పూజ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? మహాలయ అమావాస్య రోజు నేను సింపుల్గా ఎలా పూజ చేసుకున్నాను, తిమ్మనం ఎలా చేశానని వీడియోలో చూపిస్తాను. సో అలాగైతే చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్. మహాలయ అమావాస్య రోజు ఆర్ద కానీ తిమ్మనం కానీ చేస్తారంటే ఆ పిండి పౌడర్ చేసేది చాలా మడికి చేయాలండి. నేను చిన్నప్పుడు మా అమ్మ నోరుకి ఒక టవల్ కట్టేసి మాట్లాడకూడదంట, ఆ ఉమ్ము పడకూడదని టవల్ కట్టేసి దంచేవారు. అప్పుడు తడిపిండి మిషన్ లేదు, ఇప్పుడంతా తడిపిండి మిషన్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ మనకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. తిమ్మనంకి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. నేను ఇక్కడ బియ్యం వచ్చేసి 300 గ్రాములు తీసుకున్నాను. 300 గ్రాములకి మనకి ఇక్కడ బెల్లం వచ్చి 1/2 కేజీ కావాలి. ఏలక్కి ఒక 5 నుండి 6 తీసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బెల్లము 1/2 కేజీ. ఇప్పుడు ఏలక్కి కొంచెం పంచదార వేసుకొని నీట్గా పౌడర్ చేసుకొని దంచుకుందామా. ఇలా దంచాలి. మనం మడి బియ్యము పౌడర్ చేయాలంటే తడి పిండి మిషన్ లేదు, లేదా దంచడానికి రోలు కూడా లేదు. అపార్ట్మెంట్లోనే ఎక్కడ ఉంటుందండి, లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలాగా ఒక 3 గంటల ముందే బియ్యం నానబెట్టేస్తాను. నానబెట్టేసి ఒక మిక్సీ జార్లో బియ్యం వేసి తగినంత నీరు వేసుకొని మనం దోశ పిండిలాగా ఇలాగా నీట్గా, అంటే కొంచెం రవరవలాగా ఉండాలండి, ఎక్కువ పేస్ట్ లాగా రుబ్బకూడదు, రవరవలాగా ఉండాలి. అలా రుబ్బిన తర్వాత ఈ పూజకి మడి పాత్ర అండి, కొత్త పాత్ర యూజ్ చేయాలి. అంటే మనం రెగ్యులర్ ఇంట్లో వాడే పాత్రలు వాడకూడదు, ఈ పూజ కోసమనే సపరేట్ కొనుక్కొని ఉంచుకుంటారు. నేను అలాగే ఈసారి కొత్త పాత్ర తీసుకొని ఉంచాను. అలాగే మనం కలిపే గరిటె కూడా ఇంట్లో యూజ్ చేసింది వాడకూడదండి. నా దగ్గర కొత్త గరిటె లేదు కాబట్టి మడతకాజ కర్ర ఉంటే దాంతో ఈరోజు తిమ్మనం అనేది చేస్తాను. మా అమ్మవారి ఇంట్లో తిమ్మనం ప్లస్ ఆర్ద పూజ చేస్తారు. మా అత్తవారి ఇంటి కూడా ఆర్ద మాత్రం పూజ చేస్తారు. ఆర్ద అంటే కొంచెం పలచగ లేకుండా గట్టి చలివిడిలాగా వస్తుంది, అవి చేసుకుని పూజ చేయాలి. ఇప్పుడు దానికోసమని నేను 1/2 కేజీ బెల్లం వేసుకొని కరగబెట్టి వడబెడితే చూడండి ఎంత డస్ట్ వచ్చింది చూడండి. ఇలా డస్ట్ అంతా ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఉంటుందేమని డబుల్ సారి మళ్ళీ నేను వడబెట్టుకుంటున్నాను. అప్పుడు కూడా చిన్న చిన్న మన్నులాగా వస్తుందండి, దానికోసమనే 2 సార్లు మనం వడబెట్టామంటే మన డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు అదే బెల్లం నీటిలో కొబ్బరికాయ ముక్కలు మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాం కదా, ఆ వేసుకున్న తర్వాత ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. వేసిన తర్వాత ఆ నీరు కొబ్బరికాయ ముక్కలన్నీ బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం బియ్యం పిండి చేసుకుని రుబ్బుకొని ఉంచుకున్నాం కదా, అవి స్లోగా వేయాలండి, జారుడుగా వేయాలి. ఒకేసారి వేసుకొని కలపకూడదు, ఉండలు కట్టేస్తాయి. ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం మిక్సీ జార్లో బియ్యం పిండి రుబ్బుకున్నాం కదా, ఆ బియ్యం పిండిని ఇలా నిదానంగా ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతుంటే ఈజీ అండి, లేకపోతే ఆ పాత్ర పట్టి మన మొక్కలే చేయడానికి కష్టం అవుతుంది. ఇలా స్లో మీడియం ఫ్లేమ్ మీద ఇలా స్లోగా వేసుకుని కలుపుతుంటే ఉండలు కాకుండా బాగా అవుతుంది. చూడండి ఎంత బాగా అవుతుంది కదా, సేమ్ మన చలిబిడి తిన్నట్టే ఉంటుంది. మిషన్ మనం తడిపిండి మిషన్ లేకపోయినప్పుడు ఇలా మిక్సీ జార్లో ఈ ప్రాసెస్లే నేను ప్రతి సంవత్సరం చేసుకుంటానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే తడిపిండి మిషన్ లేదు, ఇటు రోకలి దంచడానికి లేకపోయినప్పుడు ఈ మెథడ్ యూజ్ చేసుకుని మనం చలిబిడిలాగా తిమ్మడం అనేది చేసుకుని దేవునికి నైవేద్యం పెట్టాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ పళ్ళు కాయలతో ఈ ఆర్ద చేసుకుని మనం పూజ చేయాలి. చూడండి అయిపోయింది కదా. లాస్ట్లో నేను ఏలక్కి పొడి మనం దంచుకొని పెట్టుకున్నాం కదా, వేసుకొని నిదానం కలిపేస్తున్నాము. కలుపుకొని ఉండాలండి, వదిలేసినామంటే కింద అడుగు మాడేస్తుంది, అడుగు పట్టేస్తుంది. సో దానికోసమని కలుపుతూ ఉండాలి. పైన నేను ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఘీ వేసాను. మనం ఘీ ఎంత వేస్తే ఆ ఆర్ద అంత టేస్ట్గా వస్తుందండి. ఆ రోజు ఆ దేవి ఆశీర్వాదమో ఏంటండి, చాలా టేస్ట్గా ఉన్నాం. ఇవి ఇలాగ చేసి మనం ఒక 2-3 రోజులు ఉంచుకున్నా కూడా ఏమి స్మెల్ కాదండి. చూసారా, నేను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకబడ్డానికి వదిలాను. ఇప్పుడు మన ఎండు ఆర్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ సింపుల్గా అక్కడ చేసేస్తున్నాను. ఆంధ్ర ఒడిశాలో అయితే మనం ధాన్యం చెట్లు దొరుకుతాయి, పూజ చేస్తాం. సన్నిగొడ్డకి పసుపు కుంకుమ రాసేసి, నాకు అవన్నీ ఇక్కడ లేవు కాబట్టి ఇంట్లో నైవేద్యం ఇలా చేసుకుని మహామంగళార్తి పూజ చేసుకుని నా పూజ ఇలాగ మహాలయ అమావాస్య పూజ ఇలాగ జరిగిందండి. ఆ రోజంతా ఉపవాసం ఉండి నైట్ తినేస్తాను నేను. పూజ అయిపోయిందండి, అందరూ ఆర్తి తీసుకున్నారా? పోలరమ్మ అందరికీ మంచిది చేయనని నమస్కారం చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా, అందరికీ బాయ్.